హాయ్ గర్ల్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. ఇవాళ మనం పారడైస్ సింధీ కాలనీలో ఉన్న లాలీపాప్ కిడ్స్ వేర్కి వచ్చామండి. మరి లోపలికి వెళ్ళి ఎటువంటి కిడ్స్ వేర్ ఉన్నాయో, ఇంకా ఎలాంటి డ్రెస్సెస్ ఉన్నాయో వెళ్ళి చూద్దామా, పదండి. ఇక్కడ లాలీపాప్ కిడ్స్ వేర్లో చాలా రకమైన కిడ్స్ డ్రెస్సెస్ వెరైటీస్ ఉన్నాయి. అందులోనూ గర్ల్స్వి స్పెషల్గా. అబ్బాయిలకంటే ఏముంటాయి చెప్పండి, ప్యాంట్ షర్ట్ ఇంతే. అమ్మాయిలకైతే ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే గౌన్స్ ఉంటాయి, పంజాబీ డ్రెస్ ఉంటుంది, ఇంకా అందులో వెరైటీస్ వెస్టర్న్ ఉంటాయి, మళ్ళీ నార్మల్గా ఇండో స్టైల్ ఉంటాయి. ఇన్ని వెరైటీస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంపత్ రాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దామా. హలో అండి, మరి మాకు డ్రెస్సెస్ చూపిస్తారా? కిడ్స్ చూపించండి. ఇక్కడ ఫ్రీ సైజ్ అంటే స్లీవ్ లాగా వస్తాయి. ఓకే, వెనకాల మనకి నాట్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ టై చేయడానికి. ఓకే, నెక్ దగ్గర మొత్తం నెట్ మెటీరియల్ ఉంటుంది. త్రీ లైన్స్ లైనింగ్ ఉంటుంది. ఇది మనకి గుచ్చుకోదా అండి? ఇది కొంచెం నెట్టెడ్ క్లాత్ కదా. త్రీ లైనింగ్స్ వస్తుంది. ఇది షైనింగ్ కోసం సాటన్ మెటీరియల్ యూస్ చేశారు. ఓకే, ఇది సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం కదా. లోపల మనకి కాటన్ పెటికోట్ లాగా ఇస్తారు. ఇది వాష్ చేస్తే మీకు సాఫ్ట్ అయ్యి అమ్మకి ఏం ప్రాబ్లం లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి చాలా సింపుల్ గా చూస్తే కనుక చాలా సింపుల్ గా ఉంది. ప్లస్ ఏమంటారంటే కొద్దిగా ఈ వైట్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల కొంచెం హెవీగా కనిపిస్తుంది కదా. నైట్ టైం పార్టీస్ కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్తే బర్త్డే పార్టీస్ కి అక్కడ చాలా బాగుంటుంది. ఇందులో మనం చూస్తున్నాం కదా, మొత్తం ఇవి స్టోన్స్ కదా, కంప్లీట్ గా కొంచెం మ్యాచింగ్ గా మనకి పింక్ కలర్ చిన్న చిన్న స్ట్రిప్స్ అనేవి ఇక్కడ యాడ్ చేశారు. ఇది కూడా డిజైన్ లాగా. ఇదంతా థ్రెడ్డే కదండి? ఇది కంప్లీట్ గా కొంచెం జరీ థ్రెడ్ కంప్లీట్ చేశారు. ప్లస్ ఇవి కూడా కుందన్స్ ఫ్లవర్ టైప్ లో మనకి కుట్టేసి ఇదంతా థ్రెడ్ వర్క్ కదా, థ్రెడ్ తోనే మనకి ఇదంతా అటాచ్ చేశారు. చిన్న చిన్న ఎంబ్రాయిడింగ్ కూడా, గౌన్ అంతా మనకి ఇక్కడ మ్యాచింగ్ కలర్ కదా. ఇక్కడ నుంచి మనం ఏదైతే నాట్ పింక్ కలర్ వేసుకుంటే ఎక్కువగా ఇష్టపడతారు కదా, లైట్ కలర్స్ అంటే బాగుంటాయి, బ్రైట్ గా కనిపిస్తాయి కూడా పిల్లలకి, లేడీస్ కి. ఓకే, ఇంకా గౌన్స్ ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఇంకొక బ్యూటిఫుల్ గౌన్ ఉంది. నిజంగా ఇది వేసుకుంటే చిన్నపిల్లలు చాలా క్యూట్ ఉంటారు. వాళ్ళు నడుస్తూ ఉంటారు కదా, అప్పుడు గౌన్ మూవ్ అవుతూ ఉంటుంది, బొమ్మలాగా ఉంటారు అనమాట. బెలూన్ టైప్ అనమాట, సింపుల్ గా ఉంది చూడటానికి. ఇప్పుడు మనం ప్రతి దాంట్లో మనం చూస్తే ఏంటంటే సింపుల్ గా స్ట్రైప్స్ ఇచ్చేస్తున్నారు, కానీ స్ట్రిప్స్ ఒకటే వస్తున్నాయి. కంప్లీట్ గా స్లీవ్లెస్ అనేది ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇప్పుడు పిల్లలు. చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలా వేసినా క్యూట్ గా ఉంటారు వాళ్ళు. నిజంగా సింపుల్. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. ఇలా సెల్ఫ్లోనే కొంచెం ముత్యాలతోటి చిన్న చిన్నవి మనకి మామూలుగా బయట దొరుకుతాయి కదా, వాటినే అటాచ్ చేశారనమాట. చాలా బాగుంది. మళ్ళీ ఏమంటారు, త్రీడీ ట్యూబ్స్ కదా, దాంతో కొంచెం డాట్స్ పెట్టేశారు వైట్ కలర్ సెల్ఫ్ కలర్ తోటి. చూస్తే కనిపిస్తుంది ఇట్లా కదా. మనం మామూలుగా పట్టియాల ప్యాంట్స్కి వాటికి చూస్తూ ఉంటాం ఇలా బెలూన్ టైప్లో కుట్టించినప్పుడు, కానీ ఇక్కడ గౌన్స్కి ఇప్పుడు పిల్లలకి కూడా చెప్పాను కదా, లేడీస్ అంటే ఎన్ని రకాలుగానే వాళ్ళు వేసుకోవచ్చు. జెంట్స్ అంటే నార్మల్గా ఒకటే రకంగా ఉంటాయి, ప్యాంట్ కానీ షర్ట్ కానీ. అందులో కొద్దిగా వెరైటీస్ ఉంటాయి మేము క్లాత్స్లో కదా. అమ్మాయిస్ అంటే చాలా వెరైటీస్ వస్తాయి. అంటే ఇంకా ఇలాంటి వాటిలో గౌన్స్లోనే ఫ్రాక్స్లోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకే, అనదర్ స్లీవ్లెస్. ఇది కూడా అలాగే మాక్సిమం పిల్లలు ఇలాగే ఇష్టపడతారు. ఇది అటాచ్డ్ ఎట్లా అండి? ఇది నెక్కి. ఓకే, నెక్ ఓపెన్ వస్తుంది. ఓకే, స్మోకింగ్ అంటే స్కిన్ టైట్. ఇది ఓకే, కంప్లీట్ గా ఫిట్టింగ్ వస్తుంది మనకి. థ్రెడ్స్ అనేవి నాట్ మనకి ఫిట్టింగ్ బట్టి మన నడుము సైజ్ చిన్నపిల్లలకి పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ప్యాటర్న్ ఏంటండి? ఇది జస్ట్ నెట్టెడ్ తో కవర్ చేస్తారు. ఇప్పుడు మనకి అనార్కలీ డ్రెస్సెస్ అవి చూస్తున్నాం, నెట్టెడ్ తో కవర్ అయినాయి. ఇప్పుడు అలాంటిదే పిల్లలకి గౌన్ టైప్ లో అనమాట. ఇక మనకి చూస్తే కనుక సెల్ఫ్ కలర్ వే ఇక్కడ కుందన్స్ అనేవి, పూసలు అనేవి కంప్లీట్ గా సెల్ఫ్ కలర్, లావెండర్ కలర్ కదా ఇది, ఇదే యాడ్ చేశారు. కొంచెం ముత్యాలతోటి కంప్లీట్ గా వర్క్, ఎంత చూస్తే బ్రైట్ గా హెవీగా ఉంది కదా. లైట్ కలర్ మీద ఎక్కువగా హెవీగా వర్క్ చేశారు. ఇది కనుక నైట్ పార్టీస్ కానీ, పిల్లలు బర్త్డే పార్టీస్కి వెళ్తూ ఉంటారు కదా ఆఫ్టర్ 7, డే టైంలో కాకుండా ఎక్కువ నైట్ టైంలో వేసుకెళ్తే అట్రాక్టివ్ గా ఉంటారు మీ పిల్లలు అందరిలోనూ ఒకరిగా గుర్తించవచ్చు అనమాట. చాలా బాగుంది నిజంగా. ఇది కూడా నెట్టెడ్ తోటి, కింద కూడా మనకి కొంచెం కర్లీ కర్లీ ఉన్నాయి కదా, గౌన్ టైప్లో ఇచ్చారు. నెట్టెడ్కే మళ్ళీ సిల్వర్ది అటాచ్ చేశారు ఇక్కడ కంప్లీట్గా. చాలా బాగుందండి ఇది గౌన్ కూడా బ్రైట్. ఇందులో కూడా మనకి కలర్స్ దొరుకుతాయి కదా, కలర్స్ కూడా ఉంటాయి. ఇది ఎంత రేంజ్ ఎంతలో ఉంటుంది అండి? 1500. ఓకే, చాలా బాగుందండి. ఇంకా చూపించు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫ్రాక్ ఉంది మన చేతిలో. ఓకే, ఇది కూడా మనకి స్లీవ్లెస్ కదా. ఓకే, నెక్స్ట్ 2 knots. బ్యాక్ సైడ్ కడితే కొంచెం లుక్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, లుక్ మారుతుంది అన్నమాట. ఇది కూడా స్కిన్ ఫిట్, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. బ్యాక్ ఓపెన్. ఓకే, కొంతమంది ఇష్టపడారు అంతగా, చిన్న కొంచెం సన్నగా ఉన్నా బాగోదండి, ఎక్కువ బొద్దుగా ఉంటే ఇలా బ్యాక్ ఓపెన్ అయినా క్యూట్ గా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇట్లా ఇన్సర్ట్
షార్ట్ ఇది కూడా సేమ్ కలర్ ఇచ్చారు కాబట్టి మనకి లుక్ కూడా బాగుంది ఇది షిమ్మర్ టైప్ లో కదా ఇది ఇప్పుడు చాలా బాగుంది కదా లుక్ అనేది ఇందాక వరకు మనం ఏంటంటే స్లీవ్స్ మాక్సిమం చూసాం ఇప్పుడు ఇదేంటంటే లోపల నుంచి ఇది వేసుకుంటే మనకి చిన్న టీ షర్ట్ టైప్లో ఇది ఇచ్చారు షిమ్మర్ చాలా బాగుంది ఇక్కడ కూడా మనకు ఒక సింపుల్ ఒక ఫ్లవర్ దానికి చిన్న నాట్ ఫ్లవర్స్ లాగా అండ్ కట్ కూడా చూడండి గౌన్ కట్ మనకి ఎంత ఫిష్ కట్ వచ్చింది కంప్లీట్గా పెద్దది లోపల మనకు ఒక క్లాత్ కదా ఇందాక మన షైనీ క్లాత్ ఏదైతే చూసామో పైన టీ షర్ట్కి దాని టైప్ ఏముంది ఇది కూడా చాలా బాగుందండి ఓకే ఇప్పటి వరకు మనం కొంచెం పార్టీ వేర్ ఆ టైప్లో చూసాం కదా ఇది అసలే సమ్మర్ పిల్లలకి చల్లగా ఉండడానికి కాటన్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మరి కాటన్ వేర్లో కూడా చూద్దామా ఎలా ఉన్నాయో ఓకే ఇక్కడ ఉంది కదా నా దగ్గర చాలా బాగుంది కదా ఇదేంటండి కాటన్ కదా అది ఫ్రంట్ లుక్ చూసినట్లయితే సింపుల్ గా ఒక స్ట్రిప్ ఇచ్చారు దానికేమో మొత్తం గోల్డ్ కలర్ చమ్కీస్ తోటి వర్క్ చేశారనమాట కంప్లీట్ ఇక్కడ కూడా మ్యాచింగ్ పింక్ కలర్ ఇక్కడ యూజ్ చేసిన ఈ క్లాత్ ఇక్కడ కూడా కంప్లీట్ గా యూజ్ చేశారు సింపుల్ గా మనం ఈ వీటిని నార్మల్ గా పూసలు మనకి మార్కెట్ లో స్టోర్స్ లో దొరుకుతాయి కదా అలాంటి పూసలతో కవరింగ్ అనమాట ఇది కొంచెం బనారస్ టైప్ లో ఉంది కదా క్లాత్ ఇది ఓకే ఇది కూడా పార్టీ వేర్ ఇది ఎంతలో ఉంటాయండి రేజ్ కాటన్ మీద మనకి వర్క్ చేస్తే వెల్వెట్ క్లాత్ పార్టీ వేర్ లుక్ ఓకే రెండు మనకి కలిసి వచ్చినాయి అనమాట కాటన్ వేర్ అనేవి బాధపడక్కర్లేదు అందులో కొంచెం హెవీ వర్క్ వచ్చింది వెస్టర్న్ వేర్ లోనే ఇంకొక వెరైటీ చూద్దాం ఓకే దీని గురించి చెప్పండి సంపత్ గారు సస్పెండర్ మోడల్ మనకు బాయ్స్ లో అది లుక్ వస్తుంది అమ్మాయిలో కూడా ఇలాంటి సింపుల్ గా కాటన్ ఐటమ్ సో దీన్ని ఎంత సింపుల్ గా ఉన్నందుకు మన కంపెనీ వాళ్ళు జ్యువెలరీ ఇట్లా మాల ఇస్తున్నారు ఓకే జ్యువెలరీ కూడా దీనికి ఫ్రీ అన్నమాట కంప్లీట్ గా ఇలా తను వేరేగా కొన్నా సరే ఇలా కొన్నారు అనుకుంటారు కానీ దీంతో పాటు ఇచ్చారని అనుకోరు చాలా బాగుంది ఓకే షార్ట్ మన మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు షార్ట్స్ వేసుకుంటారు కదా పిల్లలు ఆ లుక్ వచ్చింది మొత్తం సస్పెండబుల్ కంప్లీట్ గా అడ్జస్ట్మెంట్ ఓకే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ బటన్స్ అనేవి ఇవి తీసుకొచ్చండి సీట్ అనుకోండి వేసుకునేటప్పుడు ఓకే కంఫర్టబుల్ గా ఉంటుంది ఓకే ఇక్కడ బెల్ట్ కూడా మనకి కలర్ మ్యాచింగ్ కలర్ తోనే ఇచ్చారు కదా ఓకే ఇది ఎంతలో ఉంటుంది అండి కాస్ట్ మనకి రేంజ్ 7 చేంజ్ ఉంటుంది ఓకే ఇది కాటన్ ఏనా అండి ప్యూర్ కాటన్ ఓకే ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ యూజ్ చేసుకోవాలంటే ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి చూసారు కదా ఇలాంటి కిడ్స్ వేర్ చెప్పాను కదా ఆడపిల్లలకి ఎంత బాగుంటాయి అంటే ప్రతి మాక్సిమం ఇప్పటి వరకు మనం చూసినవి వెస్టర్న్ చూసాం కాటన్ చూసాం కాటన్లో పార్టీ వేర్ కూడా చూసాం కదా ఇలాంటివి మీ సొంతం చేసుకోవాలి తప్పకుండా మేము కొనుక్కోవాలి మా పిల్లలకి ఇలాంటి డ్రెస్సెస్ కావాలి అనుకుంటే కనుక పారడైజ్ దగ్గర ఉన్న లాలీపాప్ స్టోర్కి వచ్చి ఇలాంటివి ఎన్నో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం కిడ్స్వి చూసాం కదా అందులోనూ గర్ల్స్వి స్పెషల్గా చూసాం కదా ఇప్పుడు మరి బాయ్స్వి చూద్దామా అది చూసే ముందు షాపింగ్ కార్ట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం